హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కోటకొండ. మీరు చూస్తున్నారు తెలుగు పాడి పరిశ్రమ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు మన పొలాలలో ఎంతో హాని కలిగిస్తున్నటువంటి నెమటోడ్స్ అండి. నెమటోడ్స్ గురించి నేను ఈరోజు పూర్తి వీడియో చేయాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నెమటోడ్ గురించి ఏ పంటలలో నెమటోడ్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది, వేరుకుళ్ళు నెమటోడ్ రెండో ఒకటేనా, అంటే నెమటోడ్స్ వల్ల వేరుకుళ్ళు వస్తుందా, లేదంటే నెమటోడ్స్ వేరే వేరుకుళ్ళు వేరా, కాండం కుళ్ళు వేరా, నెమటోడ్స్ వేరుకే వస్తుందా, లేదా ఆకులకు అంటే పత్రాలకు కానీ కాండానికి కానీ ఈ వేరుకుళ్ళు వల్ల ప్రాబ్లం వస్తుందా అనేది ఈ వీడియోని పూర్తిగా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి నెమటోడ్స్ స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇది ఇక్కడ ఉంది కదా, కనపడుతుంది కదా, ఇది వచ్చేసి నెమటోడ్స్ స్టార్టింగ్ స్టేజ్. ఇది అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ పంటకి కనకంబరం చెట్టు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ నెమటోడ్స్ వల్ల ప్రాబ్లము, ఈ నెమటోడ్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మన పంటలో లేక వస్తాయంటే, ఫ్రెండ్స్ నెమటోడ్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనం చేసే పనుల వల్ల వస్తాయండి. నాకు తెలిసి ఎట్లా అంటే తెలియకుండా, అంటే ఎంత మోతాదులో ఎరువులు వేయాలి, ఎంత మోతాదులో మందులు వాడాలి అనేటువంటి, అంటే మినింగ్ సమాచారం తెలియకుండా, అంటే నైట్రోజన్ ఎక్కువ వాడేయడం వల్ల, అంటే ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నెమటోడ్స్ నైట్రోజన్ ఎక్కువ వాడడం వల్ల చెట్టుకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువైపోయి బయట మనకు బాహ్యంగా కనపడే కణజాలాలు, అంటే బాహ్యంగా కనపడేటువంటి, అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి బాహ్యంగా అంటే ఏంటంటే వస్తాయి ఈ కొమ్మలు, ఈ కాండము, ఇవన్నీ వస్తాయి కదా, ఇలాంటివి మాత్రమే పెరిగి చెట్టుకు లోపల ఉన్న కణజాలం మెత్తబడిపోతుందండి. మెత్తబడి రెసిస్టెన్స్ పవర్ తక్కువైపోయేసి ఈ నెమటోడ్స్ వ్యాపిస్తాయి. తర్వాత ఎక్కువ నీరు వేయడం వల్ల, అంటే చెట్టుకు అవసరం కంటే ఎక్కువ నీరు వేయడం వల్ల, మన చెట్టుకి ఎంత నీరు అయితే అవసరమో వాటికంటే ఎక్కువ వేయడం వల్ల కూడా ఈ వ్యాప్తి చెందుతుంది. తర్వాత ఇప్పుడు ఒక పంటలో ఉందనుకోండి, అంటే మన పొలం కింద ఉంది, మన పొలం పైన ఇలాంటి నెమటోడ్స్ వల్ల ప్రాబ్లం, అంటే మనకు తెలియదు నెమటోడ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది చాలామంది అవగాహన తక్కువ కాబట్టి, ఈ ఒకసారి వచ్చిన పంటలలో నుంచి వర్షాల ద్వారా కానీ నీటి ద్వారా కానీ మనం నడిచి వర్షం పడినప్పుడు మనం అక్కడ ఆ పొలంలో నడిచి తర్వాత ఇంకొక పొలం మంచి పొలంలోకి వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా ఈ నెమటోడ్స్ వ్యాపిస్తాయండి. అంటే మంచిగా ఉన్న భూమిలో కూడా ఈ నెమటోడ్స్ రావడం వల్ల ఇది వేరుకు స్ప్రెడ్ అవుతుందండి, భూమికి స్ప్రెడ్ అయ్యి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఏం చేస్తుందంటే చూడండి, ఈ నెమటోడ్స్ అనేవి కనపడుతుంది కదా, ఇవి అంతర ప్రాణ జీవులు అండి. అంటే ఇవి ఈ మొక్కకి ఈ వేరు ఉంది కదా, ఈ వేరు ఇక్కడి నుంచి ఇది వచ్చేసి వేరు తొడుగండి, ఇదే మెయిన్ భూమికి, మన చెట్టుకి ప్రొటెక్షన్ అంటే ఇదే అండి. ఎట్లా అంటే కాపాడేది ఇదే, దీని ద్వారా ఇక్కడ కనపడుతుంది కదా వేరు తొడుగు, ఒకటి ఫోకస్ చేయలేకుంది చూడండి, ఈ వేరు తొడుగు ద్వారా ఈ వేరు వచ్చేసి భూమిని తొలుచుకుంటూ, అంటే భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్తుందండి. ఫ్రెండ్స్, ఇట్లా పోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ నెమటోడ్స్ వచ్చి దీని వేరు తొడుగు ద్వారా ఈ వేరు లోపలికి వస్తుందండి. వేరు లోపలికి వచ్చేసి వేరు కణజాలంలోకి ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్న బుడిపల ఆకారం, అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కనపడలేదు, చిన్న చిన్న బుడిపలు అండి, ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇక్కడ బుడిపలు ఉన్నాయి కనపడుతుందా ఇక్కడ, ఇలా ఈ విధంగా బుడిపలు చేసుకొని లోపలనే అది గుడ్లు పెట్టేసి తర్వాత లార్వాలు మళ్ళీ దాని జీవిత సర్కిల్, అంటే లైఫ్ సర్కిల్ మొత్తం ఈ వేరు లోపల తయారు చేసుకొని వేరులో ఉన్నటువంటి కణజాలను నాశనం చేస్తూ ప్లస్ అది బతికి మళ్ళీ లోపల పిల్లలు చేసి ఈ నెమటోడ్స్ని డెవలప్ చేస్తుందండి. ఈ నెమటోడ్స్ డెవలప్ చేసి పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఉండే చెట్టు ఏ విధంగా అయిపోతుందంటే, అంటే నెమటోడ్స్ లాస్ట్ ప్రాబ్లంలో ఉండేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఈ పక్క చూపించాను కదా, ఇక్కడ ఉంది కదా చూడు, ఇక్కడ ఇది నేను పెరిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ బుడిపిల్లు ఉన్నాయి కదా, ఈ చిన్న బుడిపిల్లు ఈ విధంగా లోపల ఫిక్స్ అయిపోయేసి అది పూర్తిగా కణజాలం నాశనం చేసేసి నిదానంగా చెట్టు చనిపోతుందండి. అంటే ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి తల్లివేరు, అంటే ఇది తల్లివేరు అవుతుంది, ఇవన్నీ పిల్లవేర్లు అండి.
ఈ విధ తల్లి వేలు సోకిన తర్వాత మొత్తం ఈ వేరు వ్యవస్థ మొత్తం స్ప్రెడ్ అయిపోయేసి ఈ కణజాలం మొత్తం నాశనం చేసేసి ఈ చెట్టును చంపేస్తుందండి. ఇది దీనికి అనుకూల పరిస్థితులు ఎలాంటివంటే ఎక్కువగా నైట్రోజన్ వాడడం వల్ల కూడా ఇది ఈ వ్యాధి సోకుతుందండి, అంటే ఈ నెమటోడ్స్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎక్కువ నీరు నిలువ ఉండడం వల్ల కానీ, నీరు ఎక్కువగా మనం పారగట్టడం వల్ల కానీ ఇది సోకుతుందండి, ఖచ్చితంగా ఇది వస్తుంది. దీనికి అంటే మనం కనుగొనే విధానం ఎలా ఉండాలంటే, అంటే మనం ఈ పొలానికి నెమటోడ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అని మనం ఏ విధంగా కనుక్కోవాలంటే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెమటోడ్స్ అది స్ప్రెడ్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే కింద నుంచి, అంటే ఇక్కడ ఉంది కదా వేరు ఉంది కదా వేరు నుంచి స్ప్రెడ్ అయ్యేసి తర్వాత కణజాలం నాశనం చేస్తూ నిదానంగా చెట్టు ఇక్కడ ఇక్కడ ఇది ఆటోమేటిక్గా ఎండిపోయింది. ఇది చూడు ఈ పైన ఉన్నటువంటి మొదటి ఫస్ట్ అయితే ఏది ఉంటుందో ఆకు చిగురు, ఆ చిగురు వాడిపోతుందండి, అంటే వాడిలోకి వచ్చేసి నీళ్ళు వేయకుండా మనం ఏ విధంగా అవుతుందో ఆ విధంగా వాడుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్ మనం అనుకోవచ్చు ఇది ఒక దీనివల్లనే వాడుతుందా లేదంటే ఇంకొక ఏం ప్రాబ్లం ఏం, మనం త్రిప్స్ కానీ దోమ వల్ల కానీ పురుగు వల్ల కానీ వాడచ్చు. కానీ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్ని ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు ఒక సైడ్ ఎండుతూ వస్తుందండి, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండుకుంటూ వస్తాయి, పైన నుంచి ఎండుతా కిందికి వచ్చేసి అంటే పూర్తిగా ఒకటే రోజు చనిపోవండి. ఇది ఏదో ఈ నిమిషాల ప్రాబ్లం వస్తే ఒకటే రోజు చనిపోతుందని అనుకోవని అవసరం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు సోకిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ కణజాలం మొత్తం కింద నుంచి స్ప్రెడ్ తినిపోతా పూర్తిగా నిదానంగా మినిమం ఒక 10-15 రోజుల లోపల ఖచ్చితంగా చెట్టు చనిపోతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ నెమటోడ్స్కి 100% అంటే నివారణ చర్యలనే నేను చెప్తాను చూడండి, అంటే బయోలాజికల్గా కానీ కెమికల్లో కానీ అంటే రెండు విధాలుగా నేను వివరిస్తాను, ఖచ్చితంగా దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మన చెట్టు నేను కానీ మా గ్రూప్లో చాలామంది ప్రాబ్లం చూశాను కాబట్టి నేను చెప్తాను, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే కింద నుంచి, మనకు తెలియదు కింద ఏమైనా ప్రాబ్లం అయిందా లేదనేది. పైన చెట్టు ఎండిపోతుంది, పైన చెట్టు ఎండిపోతుందంటే మన వాళ్ళు చెట్టు పెరిగి చూసేది వేరే టెస్టింగ్ అనేది ఏముండదు, టౌన్కి వెళ్ళేసి అయ్యా మా చెట్లు ఇలా చనిపోతున్నాయి అంటే వాళ్ళు ఏది ఇస్తారు, వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ మందులలో అయితే లాభం ఉంటుందో అదే మందులు మన రైతులకు ఇచ్చేసి అయ్యా ఇది వాడపోండి ఇది పోతుంది అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ, వాడేమిస్తాడు ఫంగిసైడ్ ఇస్తాడు అంటే ఇట్లా వచ్చిందేమో, వాడేం చెప్తాడు అంటే వాళ్ళకి మందులంగడ వాళ్ళకి వాళ్ళకి ఏముంటుంది నిబంధనలు, ఈ మా వాళ్ళ కంపెనీలు ఏం చెప్తారంటే మందులు ఇచ్చేవాడు డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోగం వచ్చినప్పుడు ఈ మందు వాడాలి అని మాత్రమే చెప్తారు, ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదు, అక్కడ ఉండే మందుల అంగడిలో ఉండే ఓనర్లకు కానీ తెలియదు. అందుకోసం మనం ఏం చేయాలంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే ముందుగా చెట్టు పెరకాలండి, భూమిని తీసిన తర్వాత ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళల్లో ఇట్లా క్లీన్ చేసేయాలండి, మట్టి అంతా క్లీన్ చేసేస్తే తర్వాత మనకు క్లియర్గా అంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉండేది ఏంటి అనేది క్లియర్గా మనకు కనపడుతుందండి. చూడండి ఏం ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నెమటోడ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది మనం కనుక్కోవచ్చు, లేదంటే ఈ కాండం కుళ్ళైనా రావచ్చు వేరు కుళ్ళైనా రావచ్చు చాలా ప్రాబ్లం రావచ్చు. అందుకనేసి నేను చెప్పేది ఏమంటే ప్రాబ్లం వచ్చినప్పుడు చెట్టు ఏమైనా పైన వాడింది ఓకే వెంటనే ఆ చెట్టు పెరిగి వేరు టెస్టింగ్ చేసి తర్వాత కాండం ఏదైనా మేము నిర్ధారించుకొని మందులు తెచ్చుకొని వాడడం బెటర్. అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీనికి పూర్తిగా నివారణ పద్ధతులు నేను చెప్తాను, బయోలాజికల్గా కెమికల్గా రెండు విధాలుగా చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బయోలాజికల్గా అయితే అంటే న్యాచురల్గా అయితే వీటికి ఇది ఉంది కదా మన ట్రైకోడెర్మా ఉంది కదా ట్రైకోడెర్మా విరిడి, దానిని ఒక 100 కిలోల పేడకి ఒక 3 కిలోల ట్రైకోడెర్మా వేసేసి బాగా కళ్ళి తిప్పేసి ఒక 10-15 రోజులు మినిమం 20 రోజులు పడుతుంది, 20 రోజుల తర్వాత అది పైన అంత బూజు ఉంది కదా మన బూజులాగా స్ప్రెడ్ అయిపోతుంది, అంటే మనం రోజు డైలీ ఒక పూట నీళ్ళు వాటిపై నీళ్ళు చల్లుతూ అట చేసినామంటే ఒక నెల లోపల తయారవుతుంది. ఇదైనా కానీ లేదంటే ఇదే ఈ విధంగా అంటే మనం ఏ కానీ బయోలాజికల్గా చెప్పుకుంటాం కదా, బయోలాజికల్గా చెప్పుకున్నప్పుడు ఇది ట్రైకోడెర్మా లేదంటే సూడోమోనాస్ కానీ వీటిని వాడుకోవచ్చు, అంటే ఇవి ఎట్లా అంటే ఇవి తయారు చేసుకోవాలండి మనం డైరెక్ట్ చేసేదానికి లేదు, లేదంటే సీడ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అలా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మన భూమిలో మనం ఇప్పుడు ఏ పంట అయితే వేయాలనుకుంటున్నామో ఆ పంటకు ముందుగానే అవి భూమి లోపల వేసుకొని తర్వాత మనం ఇప్పుడు ఏ పంట అయితే వేయాలనుకుంటున్నామో ఆ పంట వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కెమికల్లో అండి, అంటే
కెమికల్ ఏ విధంగా చేసుకోవచ్చో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే 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 కెమికల్లో ఏ ఏ మందులు ఉన్నాయి ఇటు నెమటోడ్స్ అనేది నేను పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫెస్లోమైసిన్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిందండి ఇది. ఫెస్లోమైసిన్ అనేదాన్ని ఒక ఎకరాకి 2 లీటర్ల మందు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపేసి మనం ఏ విధంగా అయితే WDC వాడతామో ఆ విధంగా అంటే భూమి మొత్తం పారించాలండి ఇది. ఇప్పుడు మళ్ళీ ఇది బహువార్షిక రకాలు అయితే మామిడి ఇవి ఇట్లా అంటే హార్టికల్చర్ టాప్స్ అయితే కనుక పాదులలో వేసుకోవచ్చు, లేదంటే మామూలు మనం పెద్ద పెద్ద పొలాలు అయితే ఏమిటి అలచంద వేరుశనగ అలాంటివి అయితే అలాంటి వాటికి అయితే నీరు ద్వారా పారించాలి కాబట్టి మనం WDC అయితే ఏ విధంగా వాడతామో ఆ విధంగా వాడుకోవాలండి. దీనికి ఇంకొకటి ఏం చేయాలంటే మన ఇది బెల్లం ఉంది కదా, ఈ ఫెస్లోమైసిన్కే 2 కిలోల బెల్లం కలయి పెట్టేసినప్పుడు ఏమిటంటే మెత్తగా చేసేది మనం WDC అయితే ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసేసి వేయడం వల్ల ఏమవుతుందంటే వీటి సంతతిని పెంచుతుంటే ఇప్పుడు ఫెస్లోమైసిన్ ఉండే వాటిని అంటే ఆ బ్యాక్టీరియాని ఇంకా కొద్దిగా రెట్టింపు చేయొచ్చు, రెట్టింపు చేసి వాడచ్చు. ఇంకొకటి ఏం చేయాలంటే మన కార్బోఫిరాన్ గుళికలు ఉన్నాయి కదా 10G 3G 4G, ఆ గుళికలు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ నెమటోడ్స్ పోవచ్చండి, కానీ మనకు చాలా నష్టాలు ఉన్నాయండి. భూమి లోపల ఉండే ఎర్త్ వామ్స్ కానీ మిత్ర పురుగులు మిత్ర కీటకాలు ఇవన్నీ చనిపోతాయి, అవన్నీ లాస్ కాబట్టి ఇవి వాడడం బెటర్. కానీ కదా ఇది ఇబ్బంది అండి, ఎట్లా అంటే భూమి లోపల ఉండే మనకి ఈ మిత్ర కీటకాలు పోవడం వల్ల చాలా అంటే ఒకటి పోయి ఏదో కొండంతో ఎలకను పట్టినట్టు ఆ సామెతగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి మనము నెమటోడ్స్ చంపినాము అనుకుంటే నెమటోడ్స్తో పాటు మనకు కావాల్సిన మిత్ర కీటకాలు మిత్ర పురుగులు వానపాములు కూడా చనిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఇది ఇక్కడి వరకు అయితే నివారణ అయిపోతుంది అంటే బయోలాజికల్గా లేదా కెమికల్గా, తర్వాత అంతకు పోలేదంటే సాయిల్ స్టెరిలైజ్ అండి. అంటే సాయిల్ స్టెరిలైజ్ చేయడం ఎట్లా అంటే పూర్తిగా సాయిల్ మొత్తం కవరేజ్ చేసేసి అంటే గాలి తోలకుండా ఊపిరాడకుండా చేసేసి, లేదంటే హీట్ అంటే ఏదైనా కాల్చడం ఆ విధంగా సాయిల్ స్టెరిలైజ్ చేసుకొని, లేదంటే వీటికి పోలేదు ఈ అంటే ఫస్ట్ చెప్పిన బయోలాజికల్గా పోలేదు కెమికల్గా పోలేదు సాయిల్ స్టెరిలైజ్ పోలేదు, తర్వాత ఏం చేయాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్తో సాయిల్ క్లీనింగ్ చేసుకోవాలండి. హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఏమవుతుందంటే మన భూమిలో ఉన్నటువంటి నెమటోడ్స్ కానీ ఇలాంటివి చెత్త చెదారం ప్రతి ఒక్క బ్యాక్టీరియా క్లీన్ అవుతుందండి. కానీ ఫ్రెండ్స్ ఇది చేయడం చాలా డేంజర్ అండి, అంటే ఎందుకో ఈ డేంజర్ ఎందుకు ఇంత ప్రాబ్లం అనేది నేను తర్వాత వీడియో చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు.